ఇక ఈ రోజుకి చివరిది. రాగం తీయని కోయిల, రచన ఎలమత్తి అనురాధ గారు. తెల్లవారితే ఉగాది పండగ వచ్చేస్తోందంటే ఎంత సందడిగా ఉండేది. ఏది ఇప్పుడు ఆ సవ్వడి కూడా కనిపించడం లేదు. పిల్లలకి ఉగాది అంటే ఉత్సుకత కూడా లేదు. వాళ్ళవన్నీ ఇంగ్లీష్ చదువులు, చేసుకునేవి చేసుకోవాలి అనుకునేవి కూడా వారి పండగలే. న్యూ ఇయర్ ప్రారంభమవుతుందని జనవరి 1st నెల క్రితం నుంచే ఎంత హంగామా చేశారు. మన డాబా పెద్దదిగా ఉంటుంది కదమ్మా, పార్టీ మన ఇంట్లోనే ఏర్పాటు చేద్దాం అని ఫ్రెండ్స్ అందరికీ పిలుపులు. అది కూడా మామూలుగా కాదు, ఆహ్వాన పత్రికలు ముద్ర వేయించి ఆ రాత్రి అంతా అరుపులు, కేకలు, పాటలు, డ్యాన్సులు. సరిగ్గా 12 గంటలకి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు. కొత్త సంవత్సరానికి ఎంత చక్కటి ఆహ్వానం. నిద్ర మేల్కొని సరిగ్గా 12 గంటలకు చెప్పటం అంటే ఎంత శ్రద్ధ ఉండాలి. ఇది అందరికీ అతి మామూలైపోయింది. అప్పుడే అందరికీ ఫోన్లు చేయటం, ఫోన్లలోనే గ్రీటింగ్స్ రిసీవ్ చేసుకోవటం, పొద్దున్నే తలంటు పోసుకుని దెబ్బలాడి మరి కొత్త డ్రెస్ గుట్టించుకుని పళ్ళు పూలు స్వీట్స్ తీసుకుని దానికి గ్రీటింగ్ కార్డ్స్ జత చేసి తెలిసిన అందరికీ పంచిపెట్టి విషెస్ చెప్పి రావటం, ఇదంతా ప్రతి సంవత్సరం అలవాటైపోతున్నా నాలో పెరిగిపోతున్న అసంతృప్తి, నాలో అణుచుకోలేని అలజడి. ఓ కంట కన్నీరు ఓ కంట పన్నీరులాగా మనసులో ఆలోచనల కెరటాలు. ఇంత సందడికి ఆనందం, అదే స్థానంలో మన తెలుగు సంవత్సరానికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వటం లేదే అని బాధ. ఈ పండుగను ఇలా వేడుకగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, కొన్నాళ్ళకి ఉగాదిని కూడా మర్చిపోతారేమో అన్నంత బాధ అనుక్షణం నన్ను కుంగదీస్తోంది. పాఠశాలల్లో తెలుగు తీసేశారన్న రోజే నా మనసు మోగబోయింది. ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్పులేదు, కానీ ఇలా తెలుగు మన మాతృభాషను మర్చిపోతే అలా. మన భాషలో మన అక్షరాల్లో ఉన్న తీపి మధురిమ కరువైపోతుంటే కలవరం. ఆ కలవరాన్ని అణుచుకోవటానికి నా పాపకి ఇంట్లోనే తెలుగు పాఠాలు చెప్పడం ప్రారంభించాను. దానికి స్కూల్లోనే స్టడీ అవర్స్, పొద్దున్న 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 6:30కు గూటికి చేరుతుంది. అలసి సొలసిపోయి వచ్చే నా తల్లి ఇంటికి రాగానే, అమ్మా నిద్రొస్తోంది కాసేపు పడుకుంటానమ్మా అంటూ తనవడిలోనే నిద్రకు జారుకునేది. మరి 1-2 కేజీ లెక్కన పుస్తకాలు, వాటి బరువుని తలుచుకుంటే బావురుమంటుంది మనస్సు. చిన్నారి పసిపాపలే వీరు, లెక్కకు మించిన బరువులు వారు వీపుల మీద పడేస్తే వారి వెన్నెముకలు విరిగిపోవు అని అనిపిస్తుంది ఎప్పుడు. చిన్నప్పుడు తామెంత సరదాగా గడిపేవారం, స్కూలు సంచి బరువు అనిపించేది కాదు. అంతా చూస్తే మరి 10-12 పుస్తకాలు ఉండేవేమో. ఆడుతూ పాడుతూ క్యారేజీ సంచి ఊపుకుంటూ ఇల్లు చేరేవాళ్ళం. అమ్మ పెట్టినవి తినేసి తూనీగల్లా గ్రౌండ్లోకి పరిగెట్టేవాళ్ళం. 1 గంట సేపు ఆటలు, 1-2 గంటలు ఆ గంటలు ఎన్ని రకాల ఆటలు. ఆ పని పరుగులు, నవ్వులు, కేరింతలు, ఓహ్ ఎంత బాగుండేది. అప్పటి వాళ్ళకి అదంతా లేనేలేవు. ఇప్పటి వాళ్ళకి రాగానే టీవీ ముందు కూర్చొని కార్టూన్ నెట్వర్క్లో మునిగిపోవటం, అందులోనే ప్రకృతి సౌందర్యాన్ని తిలకించటం, ఏమిటో బాల్యం అంటే తెలియకుండా గడిపేస్తున్నారని మరొక ప్రక్క వ్యధ. వారి బాల్యం గురించి అసంతృప్తి ఉన్నా ఏం చేయలేక వదిలేశాను. మరి ఆడుకోండమ్మా అన్న, వెళ్ళే ఓపిక లేకపోతే మనం ఏం చేయగలం. అలా అని తెలుగు భాష నా పిల్లలకు రాదు అని తలుచుకుంటే మాత్రం మనసు వికలమయ్యేది. అది పోగొట్టుకునేందుకు నేను ఊపిరాడని పనితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నా, ఖాళీ లేకపోయినా చేసుకుని మరీ దానికి ఖాళీ ఉన్నప్పుడల్లా తెలుగు చదువుకోమ్మా అని పోరేదాన్ని. వాళ్ళ చివరి పరీక్షలు స్కూల్లో రాసేటప్పుడు నేను కూడా ఇంట్లో దీనికి తెలుగు పరీక్ష పెట్టేదాన్ని. మార్కులు వేసి 90% వచ్చిందని, 70% వచ్చాయని మురిసిపోయేదాన్ని. దానిలో అంతులేని ఆనందాన్ని పొందేదాన్ని. అలా 3వ తరగతి దాకా చక్కగా చదివించాను. 4వ తరగతిలో నత్తనడక, 5లో అసలు తెలుగుకే ఎగనాం పెట్టేసింది. అమ్మో నా చదువు చదువుకుంటూ ఇది కూడా చదవాలంటే కష్టంగా ఉందమ్మా, కోర్సు ఎక్కువగా ఉంటుంది. అక్కడ స్టడీ అవర్స్లో చదువుతున్నా మిగిలింది మళ్ళీ చదువుకోవటం, హోంవర్క్ చేసుకోవటం నువ్వే చూస్తున్నావు కదమ్మా. నీ కోరిక వేసవి సెలవుల్లో తప్పక తీరుస్తాను, 2 నెలల్లో మొత్తం చదివేస్తాను ప్లీజ్ అమ్మా అంటూ అది జాలిగా బాధగా అన్న మాటలు విన్నాక ఇక పాఠాలు చెప్పాలన్న ప్రయత్నమే మానుకున్నాను. సెలవులేగా కాస్త వారికి ఆట విడిపు. అప్పుడు కూడా నేను వాళ్ళని నా దగ్గరే బంధిస్తే ఎలా.
ఆ 4 రోజులన్నా సరదాగా తిరిగిరాని అని ఎక్కడికైనా వెళ్తామంటే అక్కడికి పంపేదాన్ని. కానీ నా తృప్తి కోసం వాళ్లకు అలవాటు చేశాను. ఒక పుస్తకం ఇచ్చి రోజు వాళ్ళు ఏం చేశారో అందులో తెలుగులో రాయమనేదాన్ని. ఏ రోజు ఏం జరిగింది, వారి అనుభూతులు రాసుకుంటే జరుగుతున్నది ఇవన్నీ తర్వాత గుర్తు తెచ్చుకుని తర్వాత చదువుకోవటానికి థ్రిల్గా ఉంటుంది అని చెప్పేదాన్ని. రాసే 10 వాక్యాల్లో 14 తప్పులు అయినా రాయమంటూనే ఉన్నాను. అది కూడా ఓపిగ్గా రాస్తూనే ఉంది. ఎంతైనా అది నా బంగారు తల్లి, ఎలాగైనా అది నాతో సహకరిస్తుంది. దాన్ని భవిష్యత్తులో మంచి రచయిత్రిని, ఇంకా చెప్పాలంటే తెలుగు భాషపై పట్టు చిక్కించుకున్న గొప్ప నవలా రచయిత్రిగా దాన్ని తయారు చేయాలని. దానికి ఆ శక్తి ఉంది. దాని మాటలు అలా ఎవరో చెప్పినట్లే ఉంటాయి. రాయిలా ఉన్నప్పుడు రాగాలు పలుకుతుందని ఎవరికి తెలుస్తుంది, శిల్పికి తప్ప. అలాగే నా తల్లిలో దాగున్న సృజనాత్మకత నాకు తప్ప ఎవరికి అర్థమవుతుంది. అదంతా కాదు, తెలుగు ఎక్కడ మోగబోయినా మా ఇంట్లో మోగపోకూడదు, అదే నా పట్టుదల ధ్యేయం. సరే, భవిష్యత్తు గురించి నీ ఆలోచనలు బాగున్నాయి, రేపటి గురించి ఆలోచించు. మీ ఆయన అనే ఆర్భాటరావు పండక్కి కాస్త వేపు కొనుక్కురండి అంటే ఏమన్నాడు, పోవయ్ నాకు తీరిక లేదు, పని అమ్మాయితో తెప్పించుకోమనలేదు, గుర్తుందా, మనసు నిలదీసింది. నిజమే, పొద్దున్న ముందు దాన్ని బ్రతిమలుకుని ఒక 10 రెమ్మలు తెప్పించుకోవాలి. ఇదివరకు ఇళ్లల్లోనే వేప చెట్లు, ఇప్పుడు అవి కూడా కరువే, బజారుకి పంపి తెప్పించాలి. అదొక 1000 ఇళ్ళ పూజారి, అది కూడా నా ఓటు హ్యాపీ న్యూ ఇయర్కే అని అంటే నేనే కదలాలిక. ఆలోచనలో పడి సరిగా నిద్రపట్టనే లేదు. తెలతెలవారబోతుందని పక్షులు తమ కిలకిల రావాలతో పలకరిస్తూ ఉంటే ఒంటరిగా ఉగాదికి నేనే ఉషోదయం చెప్తూ శుభాకాంక్షలు అందించాను. కొన్నాళ్ళకి ఆ కిలకిలలు కూడా కరువు అయిపోతాయేమనని భయం లోపల. మరి ఎక్కడ చెట్టు కనిపించినా కొట్టేసి మరీ ఇళ్ళు కట్టేసుకుని కాంక్రీట్ మయం చేసేస్తున్నారు కదా. గుమ్మం ముందు ముగ్గు పెడుతుంటే ద్వారం బోసిగా కనిపించింది. దాని మెదడుకి నెక్లెస్ లాగా వేలాడాల్సిన మామిడి తోరణాలు లేవు కదా, అందుకే వెలవెలబోతోంది. వెంటనే కొడుకు దగ్గరికి చేరాను. ఒరే నాన్న, లేవరా, కాసిన మామిడి ఆకులు తోరణాలు కట్టుకుందాం అన్నాను. వాడు నిద్రలోనే దుప్పటిని మరింత పైకి లాక్కుంటూ, పోమ్మా, అవి కట్టనంతలో కొంపలేం అంటుకుపోవు, నా బంగారం లాంటి నిద్ర జడగొట్టుకో, నీకు కావాలంటే ప్లాస్టిక్ తోరణాలు షాప్ నుంచి తెచ్చి పెడతాలే అన్నాడు. ఎంత ఉదారత, మన మైండ్లే ఆర్టిఫిషియల్గా తయారవుతున్నాయి, ఇక అన్ని ఆర్టిఫిషియల్ ఐటమ్స్ వాడితే తప్పే ఉంది. పక్కింటి వారి అబ్బాయిని బతిమాలి ఎలాగో మామిడి తోరణాలు కట్టాను. అప్పటికి కానీ నా మనసు శాంతించలేదు. పని మనిషి నాకు కుదరదమ్మా అని ఖచ్చితంగా చెప్పడంతో నేనే బయటికి వెళ్ళి వేపపూత కొనుక్కున్నాను. షడ్రుచులతో చక్కగా పచ్చడి చేస్తే ఆ తినటానికి పెట్టేనా, నా వాళ్ళ మొహాలను తలుచుకుంటే నాకు పచ్చడి చేయబుద్ధి కాదు. అయినా ఊరుకోనుగా, అమ్మ పచ్చడి గుర్తు చేస్తోంది. తీయగా గ్లాసులో పోసుకుని తాగేటట్టు చేసేది అమ్మ. అమ్మ ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ తాగాలి నీ ఉగాది పచ్చడి, అంత బాగుంటుంది అని పచ్చడి గిన్నె పైన బుల్లి గ్లాసు పెట్టుకుని మళ్ళీ సాయంత్రం కూడా తాగేవి. ఆ రోజులేవి, ఆ ఆప్యాయతలేవి, ఆ అనురాగాలేవి, మబ్బుల్లా కనిపిస్తూనే మాయమైపోతున్నాయి. పండగ వచ్చిందంటే అసలు ఎంత హడావిడి, బూజులు తులపటాలు, ఇల్లు కడుక్కోటాలు, పొద్దున్నే తలంట్లు వేసుకోవటానికి కొత్త బట్టలు, పిండి వంటలు, స్వీట్స్, సందడిగా ఇక బంధువులు ఉంటే వారికి మర్యాదలు, కబుర్లు, షికార్లు. ఇప్పుడు అదంతా ఏమీ లేదు, నిశ్శబ్దత. మునపట్ల ఇంటింటికి వేప చెట్లు, చెట్ల గూపురులలో కోయిల రాగాలు, మన పిల్లలు ఎప్పటికైనా కనగలరా వినగలరా, ప్రశ్నలు, వేల వేల ప్రశ్నలు, సమాధానం లేని రాగం తీయని కోయిలలా నేను. చూసారా, ఒకప్పుడు జరుపుకునే ఉగాది ఈ రోజున అంత సంభ్రమంగా జరగట్లేదు అనేది రచయిత యొక్క ఫీల్. అది ఈ కథ కూడా దరిదాపులా 2003 ఏప్రిల్ 2003లో ప్రచురితమైంది. ఆమె అప్పుడే రాశారు ఈ ఉగాది సరిగా జరగట్లేదు, అసలు ఎవరు కలిసి ఉండట్లేదు, జనాలు కూడా అది అన్నట్టుగా అంత ఫీల్ అవుతూ రాశారు. 2003 ఎక్కడా, ఇప్పుడు 2022 ఎక్కడా అంటే ఇంకా 19 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఉగాది మనం ఇంకా అలాగే చేస్తున్నామా, ఇంకా దారుణం అయ్యామా, అది మనం ఆలోచించుకోవాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.